మాయలేడి వేసిన కేకలను నమ్మిన సీత లక్ష్మణుణ్ణి వెళ్ళి అన్నకు సాయం చేయమని కోరినప్పుడు లక్ష్మణుడు బయలుదేరుతూ నిన్ను వనదేవతలందరూ రక్షించదరుగాక అని నమస్కరించి సీతను వదిలి వెళ్తాడు ఇక రావణాసురుడు సన్యాసివేషంలో సీతను సమీపించినప్పుడు అతడు దట్టంగా అల్లుకున్న గడ్డి మూసి ఉంచిన పెద్ద గొయ్యిలా ఉన్నాడని వర్ణన అలాగే నది తన ప్రవాహ వేగంచేత గట్టునూ ఒడ్డునూ కోసివేస్తున్నట్టు నా మనస్సును హరిస్తున్నావు అని ఆ కపట సన్యాసి సీతతో అన్నాడు చెట్లు పూలు కొండకోనలు పక్షులు అడవులను సహజాతాలుగా ఆదివాసులు భావిస్తున్నట్టే సీతకూడా భావించి తనను అపహరించుకుపోతున్న రావణుని దుర్మార్గాన్ని రామలక్ష్మణులకు చెప్పమని దీనంగా వేడుతుంది గోదావరికి నమస్కరించి మరీ వేడుతుంది సీత పక్షులు మనిషికి సహాయపట్టం ఊహ కాదు ప్రకృతి పర్యావరణాంశమే జటాయువు సంపాతి వంటి పక్షులు సీతకు సహాయపట్టం పంట మీద కొన్ని పురుగులు కృషీవలుడికి సాయం చేయటం వంటిదే అలాగే ఎంతో ఆత్మీయంగా భావించిన పెద్ద పెద్ద చెట్లను సీతాదేవి కౌగిలించుకొని తన దుస్థితి రామునికి తెలియజేయమని వేడుకున్నది అప్పుడు పర్వతాలు జలపాతాలు అనే కన్నీళ్లు కార్చాయట రాముడు కూడా సీతకు ఇష్టమైన అనేక రకాల చెట్లను అతి దీనంగా ప్రార్థిస్తూ తన భార్య ఏమైందో చెప్పమని వాటిని కోరతాడు దిక్కుతోచని రాముడు బురదలో మునిగిపోతున్న ఏనుగులాగా తున్నాట ఒకచోట రాముడు ఇలా అంటున్నాడు నదులలో శ్రేష్ఠమైన ఈ గోదావరి నది నా సీతకు సర్వదా చాలా ఇష్టమైనది అని కాబట్టి గోదావరి నదీ తీరానికి వెళ్ళి అడవిలోని లేళ్ళూ జింకలను పరిశీలించాడు అవి మోరెత్తి ఆకాశం వైపు చూస్తూ దక్షిణం వైపు గబగబా నడవటం ఒక సూచనగా భావించాడట సీతాన్వేషణలో జటాయువు రామునితో మాట్లాడేటప్పుడు పరిసరాలనే ఉదాహరిస్తాడు ఆదికవి వాల్మీకి ఈ మహావనంలో ఓషధిని వెదుగుతున్నట్టు వెదుగుతున్న ఆ సీతాదేవిని నా ప్రాణాలను రెండింటినీ రావణాసురుడు హరించాడు అని రాముడన్నాడు పక్షి మనిషి స్నేహం ఎంతటిదంటే రాముడు జటాయు శరీరానికి అగ్ని సంస్కారం చేసి గోదావరిలో తర్పణాలు విడిచాడు ఇక అడవులు దట్టంగా దూరానికి వలె ఉన్నాయంటాడు ఆదికవి చివరికి రాక్షసుడైన కబంధుని విషయంలో పర్యావరణ స్పృహ అక్కడక్కడ ఏనుగులు విరిచిపడేసిన ఎండుకట్టెలను ఏరి తెచ్చి పెద్ద తవ్వి నీ శరీరానికి దహనకాండ జరిపిస్తాను అని రాముడు కబంధునితో అంటాడు చెట్లు నరకకుండాను అగ్నివలన అడవి కాలిపోకుండాను సముచిత మార్గం పలికాడు మాతంగ సరస్సు చుట్టూ రకాల పూల చెట్ల నీడలు నిండి సరస్సు బాగా అలంకరించుకున్న స్త్రీలాగా ఉన్నదట ఒడ్డున విశాలమైన అడవి పక్షుల గుంపు గల పంపా సరస్సు చూడటానికి మంగళకరంగా ఉందని ఆదికవి వర్ణిస్తాడు పూలు పండ్లూ నిండి నీడనిచ్చే చెట్లు కూడా ఉన్న మార్గమే మంగళకర మార్గం ఉత్తర కురు ప్రాంతాల్లో మరొక వనం ఉంది ఆ వనంలో ఋతుబులన్నీ ఒకే సమయంలో ఉంటాయి అంటూ రాక్షసరూపం వదిలి నిలిచిన కబంధుడు రామలక్ష్మణ్లకు మార్గ విశేషాలు చెప్పాడు కబంధుడు వర్ణించిన మార్గంలో వెళ్లిన రామలక్ష్మణ్లకు పంపాసరస్సు దర్శనమయ్యింది వివిధ రంగుల కలువలతో చిత్రవర్ణాలుగల కంబళిలాగా ఉన్న ఆ సరస్సు రకరకాల పూల చెట్లు పూలు ప్రతిబింబిస్తుండగా బాగా అలంకరించుకున్న దేవవనితలా ఉన్నదట శబరి ఆశ్రమ వాతావరణం ఋషుల చెమట బిందువులుగా రాలినప్పుడు అవి పూలమాలలుగా మారాయట మతంగవనం సమీపంలో సుగ్రీవుడు నివసించే గుహ దగ్గర చల్లని స్వచ్ఛమైన నీరు గల గొప్ప చెరువు దాని ఒడ్డు మీద పూలు పండ్లు గల చెట్లు విస్తారంగా అందంగా ఉండి సౌఖ్యాన్ని ఇస్తున్నాయట గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మలు పూలతో పాటే తుమ్మెదలా ఊగుతున్నాయి పాడుతున్నాయి కూడా అందువల్ల చెట్లు సంగీత నాట్య ప్రదర్శన ఇస్తున్నట్టు ఉందట ఇలాంటి వసంతం అడవికి ఆనందాన్ని రామునికి దుఃఖాన్ని ఇస్తున్నదని వర్ణన విరహదృష్టితో చూసిన రామునికి పూలగుత్తులు నిండిన చెట్ల కొమ్మలు వాటి దగ్గర ఉన్న తుమ్మెదల ధ్వని వెరసి అవి పరస్పరం సంభాషించుకున్నట్టు అనిపించింది సీత కనిపించి మనం ఇక్కడే నివసించగలిగితే నాకు ఇంద్రపదవి కూడా అక్కరలేదు ఇంత గొప్ప పచ్చిక బీళ్ల ముందు నాకే చింతా ఉండదు ఇతర ఆసక్తి ఉండదు అని ప్రకృతి సంపద ఔన్నత్యాన్ని రాముడు కీర్తించాడు మానవ ప్రకృతి సంబంధాలకు మరో ప్రాచీన ఉదాహరణ రామ సుగ్రీవుల స్నేహబంధం ఏర్పడే దృశ్యం ఆకులతో పూలతో చిక్కగా ఉన్న ఒక సాలచెట్టు కొమ్మ తెచ్చి దాన్ని నేలమీద పరిచి సుగ్రీవుడు కూర్చొని రాముణ్ణి కూర్చోమన్నాడు అలాగే చందన వృక్షం కొమ్మ బాగా పూలు ఉన్నది తెచ్చి ఆంజనేయుడు లక్ష్మణునికిచ్చాడు ముగ్గురూ అగ్నిప్రదక్షిణ చేసి స్నేహబంధం ఏర్పరుచుకున్నారు వదలిన అలంకారాలు చూసి వాటిని హత్తుకుంటూ రాముడు పుట్టలో కోపంతో ఉన్న పాములాగా నిట్టూర్పు బుసలు విడిచాడు ఇక సుగ్రీవుడు చేయవలసిన సాయాన్ని రాముడు స్పష్టంగా వివరించి ఆపై తాను మిత్రుడుగా ఏమి చేయాలో చెబితే అది చేస్తానని చెబుతూ వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించేట్టు నీ కార్యం సఫలం చేస్తాను అని హామీ పలికాడు అలాగే రాముడు ఇచ్చిన మాటకు సుగ్రీవుడు ఆనందించి నదీ వేగం వలె హఠాత్తుగా వచ్చిన కన్నీటి వేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నాడట రామునికి కూడా వాలి గురించిన కోపం వర్షాకాలంలో పారే నీటి వేగం వలె పెరిగిందట దుందుభి అనే మహిషం వర్షాకాలంలో నీరు నిండి బరువుగా ఉన్న నల్లని మేఘంలాగా హుంకరించాడు వాలిని ఎదుర్కొనేందుకు వర్షాకాలంలో నీరు నిండి బరువుగా ఉన్న నల్లని మేఘంలాగా హుంకరించాడు వాలి ఆ రాక్షసుడిని చంపి అతని రక్తసిక్తమైన కళేబరాన్ని విసిరివేశాడు అది మతంగముని ఆశ్రమంలో రక్తపు చుక్కలు చల్లుతూ పడింది నా ఈ వనాన్ని సొంత బిడ్డను కాపాడినట్టు రక్షిస్తూ వచ్చాను అలాంటి వనములో చెట్ల కొమ్మలు విరిచి ఆకులు అంకురాలు ఫలాలు మూలాలు నాశనం చేసిన వానరులందరికీ ఘోరశాపం పెట్టాడు మతంగముని రెండవసారి వాలితో తలపడే సుగ్రీవునికి లక్ష్మణుడు చేసిన గజపుష్పలతమాలతో మాలతో సుగ్రీవుడు సంధ్యాసమయంలో ఎర్రగా ఉన్న మేఘం ముందు ఎగిరే కొంగల వరుస ప్రకాశించినట్లు వెలిగాడట అలాగే అంకురించిన వరి పొలాలను వర్షం సఫలం చేసినట్టు ప్రతిజ్ఞ సఫలం చేస్తా పదమన్నాడు రాముడు సుగ్రీవునితో సుగ్రీవుని పట్టాభిషేక తరంగంలో వివరాలు రకాల ధాన్యాలు ఓషధులూ సాలచెట్ల మెట్ట తామరపూలు వివిధ చందనాలు అక్షతలు ప్రియంగు ధాన్యం తేనె పులి చర్మం నలుగు పెట్టుకునే చూర్ణాలు గోరోజనం మనిషిల వినియోగించడం నాటికి సాధారణం అన్ని నదుల సరస్సుల నీరు తెప్పించి ఆ నీటిని ఎద్దు కొమ్ములతో కలశాలతో అభిషేకం చేయించటం ప్రాచీనాచారం గుహ సమీపంలోని నదిలో వివిధ రకాల పక్షులు నీటిలో ఆడుతూ కోలాహలంగా ఉంటే నది అందంగా ఉన్న స్త్రీలా కిలకిల నవ్వుతున్నట్టు ఉందట అక్కడ చెట్ల వైవిధ్యం చూస్తే అవన్నీ మనస్సంకల్పంతో ఒకే సమయంలో మురిచాయా అన్నట్టున్నాయట సూర్యుని కిరణాల ద్వారా సముద్రం జలాలను తాగిన ఆకాశంలో మేఘాలు నవమాసాలు గర్భం ధరించి భారంగా కదులుతున్నట్టు కదులుతున్నాయట మేఘాల చేత ఏర్పడ్డ మెట్ల పంక్తుల మీదుగా ఆకాశం వెక్కి అర్జున పుష్పమాలలతో సూర్యుడిని అలంకరించేందుకు వీలుగా ఉన్నట్టున్నదట ఆ దృశ్యం రామాయణంలోని ఇరవై ఎనిమిదవ సర్గ అంతటా ఋతువర్ణన సీతారాముల దుస్థితి చింతనలకు పోలికగా అమరింది చూడండి గ్రీష్మంలో ఎండిపోయి కొత్తవాన నీటికి తడిసిన భూమి శోకంతో తపించిన సీతవలే బాష్పాలను విడుస్తున్నదంటాడు ఆదికవి ఆపై మేఘాల మధ్యనుంచీ వస్తూ కర్పూర దళాల్లా తెల్లగా చల్లగా ఉన్న మొగలిపూల సువాసనతో నిండిన గాలిని దోసిళ్లతో తాగవచ్చు అనిపిస్తుందట మేఘాల మధ్య నుంచి వస్తూ కర్పూర దళాల్లా తెల్లగా చల్లగా ఉన్న మొగలి పూల సువాసనతో నిండిన గాలిని దోసిళ్లతో తాగవచ్చు అనిపిస్తుందట పూలతో సువాసనలు గల గాలులు వాటికి కదిలే చెట్ల గుబుర్లు వెరసి పర్వతం జలధారలతో అభిషేకం చేయించుకుంటున్నదట పూలతో సువాసనలు గల గాలులు వాటికి కదిలే చెట్ల గుబుర్లు వెరసి పర్వతం జలధారలతో అభిషేకం చేయించుకుంటున్నదట మెరుపుల కొరడా దెబ్బలు తింటూ ఉరుముల ధ్వని కలిసిన ఆకాశం సీతవలే వేదనలో బాధపడుతున్నట్టుందట మెరుపుల కొరడా దెబ్బలు తింటూ ఉరుముల ధ్వని కలిసిన ఆకాశం సీతవలే వేదనలో బాధపడుతున్నట్టుందట వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు బాగా చెడిపోవటంతో వాహనాలు తిరగటం లేదట అడవిలో సంగీతం ఆరంభమైందట తుమ్మెదల నాదం కప్పల కంఠధ్వని మేఘాల మృదంగధ్వని పించాలనే ఆభరణాలు గల నెమళ్ళ నాట్యం చాలాకాలం నిద్రలో ఉండి లేచిన వివిధ రకాల రంగుల కప్పలు కొత్త వానలో తడుస్తూ గెంతుతూ చప్పుడు చేయటం అంతా వెరసి నృత్య సంగీత ప్రదర్శనట కొత్త వాననీటి ప్రవాహంతో భూమి తృప్తిగా ఉందట ఈ వర్షాకాలం అడవులకు చెట్లకు ఆనందాన్నిచ్చి మార్గాలన్నీ జలమయం చేయటం వల్ల యుద్ధయాత్రలు సాగటం లేదట రాముడేమో తడిసిపోయిన నది ఒడ్డులాగా నశించిపోతున్నానని భావిస్తున్నాడు సీతా వియోగంతో రాముడేమో తడిసిపోయిన నది ఒడ్డులాగా నశించిపోతున్నానని భావిస్తున్నాడు సీతా వియోగంతో ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా